వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో నేను చింతకాయ చట్నీ తొక్కుతో ఎలా చట్నీ చేయాలో చూపిస్తాను. దానికోసం కావాల్సిన పదార్థాలు, చింతకాయని ఉప్పు పసుపు వేసి దంచుకొని దాంట్లో కొంచెం మెంతిపిండి కూడా కలిపి ఉంచుకున్నాము. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. కలర్ తగ్గకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది చింతకాయలు దొరికేటప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవచ్చు. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం, కొంచెం పల్లీలు. పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎండుమిర్చి 5-6, 100 గ్రాములు. మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి 100 గ్రాములు తీస్తున్నాను నేను ఇప్పుడు. కరివేపాకు, ఉల్లిపాయ ఆప్షనల్, ఇది అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఉల్లిపాయ ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీలో. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పాన్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఈ మూడింటిని కొంచెం పల్లు వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే కడిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం బెల్లం, చింతకాయ తొక్కు వేసి కొంచెం వేడి నీళ్ళతో మిక్సీ పెట్టు. కొంచెం వేడి నీళ్ళు కొంచెం మెదిగిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి, ముందు వేయద్దు. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ వేసుకున్నాం. మిక్సీలో రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు పాన్ వెలిగించుకొని ఇలా అయినా మనం తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్లో ఆయిల్ వేడి చేసుకొని కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఫ్రెష్గా తినేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి, లేకపోతే బాగోదు. ఉల్లిపాయ ముక్కలు ఉంటే నిల్వ ఉండదు. ఈ పచ్చడి మామూలుగా 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.